నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ తుపాను దెబ్బకు సర్వం కోల్పోయిన బాధితుల వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓదార్చడానికా లేక ఓదార్పు కోసం వెళ్లారా అనేది అర్థం కావడం లేదు కుటుంబ సభ్యులు ఆప్తులు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న గ్రామీణుల వద్దకు ఓదార్పు పేరుతో వెళ్లి అక్కడ కూడా తన సతీమణిని దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేయడం విమర్శలకు తావిస్తోంది చీచీ అంటూ ఇంత దిగజారుడా అని పౌర సమాజం ఈసడించుకుంటోంది రాజకీయాలకు మరో వేదికను ఎంచుకొని ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైయస్సార్ జిల్లా చెయ్యేరు ముంపు గ్రామాలు మందపల్లె పులపుత్తూరు నందలూరు గుండ్లూరు అగస్తాపురం గ్రామాల్లో రాజంపేటలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు ఇటీవల అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి గ్రామాలకు గ్రామాలే ముంపునకు గురయ్యాయి పదర సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కట్టుబట్టలతో మిగిలిన బాధితులను నేరుగా పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లడం అభినందనీయం అయితే బాధితుల దగ్గర కూడా తన గోడ వినిపించడమే అభ్యంతరకరంగా ఉంది మందపల్లె రాజంపేటలో బాధితులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు బాధితులకు భరోసా కల్పించే మాటల వరకే పరిమితమై ఉంటే బాగుండేది కానీ బాధితుల నుంచి ఓదార్పు సానుభూతి పొందాలని చంద్రబాబు చీప్ ట్రిక్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అలాంటి వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈ ముఖ్య అందుకే నీ ముఖం నేను చూడను ఈ అసెంబ్లీకి నేను రాను ఇది గౌరవ సభ గౌరవ సభకు వస్తా పదే పదే తన భార్య భువనేశ్వరి విషయాన్ని ప్రస్తావించడం ద్వారా రాజకీయ లబ్ధి సంగతి దేవుడెరుగు ఆమెని బజారు కీడుస్తున్నట్టుగా ఉందని చంద్రబాబు గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు హితవు చెప్తున్నారు ఎందుకంటే బాబు సతీమణిని దూషించిన వాళ్లకంటే దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే బాబు స్వార్థమే ఎక్కువ అసహ్యం కలిగించేలా ఉందంటున్నారు